ఈ సీజన్ విన్నర్ అవ్వడం అనుకుంటున్నారు మేడం బిగ్ బాస్ వచ్చింది స్టార్ మా వచ్చింది మా ఫై మా మన టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు అనుకుంటున్నారు చాలా అక్కడ నిజం చెప్తున్నా టాప్ ఫైవ్ వీళ్ళని వీళ్ళని అంచనా వేయలేము ఎందుకంటే అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతూనే ఉన్నారు సో అది అసలు ఎలా జరుగుతుంది అది అది ఏ బేస్ లో వెళ్తుంది ఆట ప్రకారం వెళ్తుందా లేదా బయట సపోర్టింగ్ వల్ల వెళ్తుందా నాకైతే అర్థం కాలేదు బట్ గేమ్ విషయంలోనైతే నేను అస్సలు నేను 1% కూడా తక్కువ ఆడనని చెప్పను ఎందుకంటే ప్రతి గేమ్ లో నేను ఉన్నాను ఫస్ట్ వీక్ నుంచి నేను వచ్చే 13 వీక్ వరకు కూడా ప్రతి గేమ్ లో నేను పార్టిసిపేట్ చేశాను కానీ వెటకారం వల్ల వచ్చానని చెప్తున్నారు కానీ అది వెటకారం కాదు అది నా మాట తీరు అండ్ ఇంకోటి రేవంత్ తో గొడవ పడడం వల్ల వచ్చాను అని అన్నారు మేబీ మీరు అందరూ 24/7 చూస్తే నేను మాట్లాడేవన్నీ నిజాలే ఎందుకంటే తను మాట్లాడినవన్నీ పాజిటివ్ గా మాత్రమే చెప్తున్నారు ఏ రోజు కూడా తన మీద ఇది మిస్టేక్ అని ఎవరు చెప్పలేదు అండ్ ఉన్న హౌస్ మేట్స్ కూడా పక్కన మాట్లాడుకునే వాళ్ళు కానీ ముందు మాట్లాడే వాళ్ళు కాదు సో నేను గట్టిగా రేజ్ చేసి మాట్లాడాను సో అది తప్పైపోయింది మేడం ఇనయ్య గారు మీరు ఫ్రెండ్స్ కదా ఇప్పుడు ఇనయ్య గారికి సపోర్ట్ చేస్తారా ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే నేను చాలా సార్లు చెప్పా అది అది నన్ను ఏమంటారు ఫ్రెండ్ గా మోసం చేసినా కానీ నేను దానికి ఫ్రెండే చాలా సార్లు కూడా నా ఫ్రెండ్ అని చెప్పాను ఖచ్చితంగా నేను ఇనయ్య సపోర్ట్ చేస్తాను మేడం అసలు మీరు ఎలిమినేట్ ఊహించారా ఈ ఎలిమినేషన్ వారం నేను నా ఎలిమినేషన్ ఊహించలేదు నిజంగా చెప్తున్నా నేను చాలా అంటే ఇప్పటికీ నాకు హెడ్ ఏక్ అలాగే ఉంది ఎందుకంటే సడన్